వైసీపీ, టీడీపీ, జనసేన ఓట్ షేర్ ఎవరికెంత? ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో 15 రోజులలో 2023 క్యాలెండర్ ఫేస్ టర్న్ ఇచ్చుకోగానే 2024 స్టార్ట్ అవుతుంది. దాంతో ఈ చలికాలంలోనే ఎన్నికల వేడి వేసవి తాపంగా రాజుకుంటుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో తలమునకలై ఉన్నాయి. ఈసారి కూడా మాదే విజయమని వైసీపీ అంటోంది. వైనాట్ 175 అన్న నినాదమే నిజమవుతుందని కూడా గట్టిగా చెబుతోంది. వైసీపీ ధీమాకు చాలా కారణాలున్నాయి. తాము పల్లెలలో అభ్యున్నతి కోసం గడిచిన 5 ఏళ్లు విశేషంగా కృషి చేశామని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రామీణాభివృద్ధి మీదనే వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని కూడా చెబుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా 2.5 లక్షల కోట్ల దాకా నగదు బదిలీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశామని చెబుతున్నారు. అలాగే మరో 2 లక్షల కోట్లు దాకా అభివృద్ధి అంతా గ్రామంలోనే జరిగిందని చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాడు నేడు పేరిట పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం, పునరుద్ధరణ పనులు, ఇలా అనేక రకాలుగా పల్లెల మీద ఫోకస్ పెట్టి పాలన చేశామని వివరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మొత్తం 70%కి పైగా రూరల్, సెమీ అర్బన్ ఓటింగ్ అంతా తమ వైపే ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికలలో 50%కి పైగా ఓట్ షేర్ దక్కిందని, ఈసారి తాము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని, సుపరిపాలన అందించామని, కాబట్టి ఈసారి ఓట్ షేర్ 55% నుంచి 60% మధ్యలో ఉండే ఛాన్స్ ఉందని కూడా లెక్కిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విషయానికి వస్తే, ఆ పార్టీకి 2019 ఎన్నికలలో 39%కి పైగా ఓట్ షేరింగ్ వచ్చింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ చేసిన అనేక ఉద్యమాలు, ఆ మీదట అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అన్నీ కలిసి మొత్తం ఓట్ షేర్ టీడీపీకి బాగా పెరిగిందని చెప్పుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 45% కంటే ఓట్ షేర్ తగ్గదని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అది ఇంకా పెరిగి 50% అయినా ఆశ్చర్యం లేదని అంటోంది. మరోవైపు చూస్తే ఆనాడు బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న జనసేనకు 6-7% ఓట్ షేరింగ్ వచ్చింది. ఈసారి తమ ఓట్ షేర్ ఆమాంతం పెరిగిందని ఏకంగా పవన్ కళ్యాణే చెప్పుకొచ్చారు. సగటు ఓట్ షేర్ ఖచ్చితంగా 20% ఉండవచ్చని అంటున్నారు. దాంతో తమకు అంతే స్థాయిలో సీట్లు కూడా దక్కుతాయని జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జనసేన ఓట్ షేర్ ఎంత పెరిగింది అన్నది చూస్తే విశ్లేషకుల మాట ప్రకారం 10% దాకా ఉండవచ్చని అంటున్నారు. ఇక తెలుగుదేశం ఓట్ షేర్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జనసేనకు పెరుగుతున్న ఓట్ షేర్ అంతా టీడీపీ నుంచే వస్తోందన్నది కూడా ఒక చర్చగా ఉంది. వైసీపీ ఓటు బ్యాంకు నుంచి ఓట్లు తీసుకోవాలంటే సామాజిక వర్గాల పరంగా అయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎక్కువగా అటువైపే ఉంటాయని అంటున్నారు. ఇక బీసీలలో కూడా మెజారిటీ షేర్ కోసం వైసీపీ చూస్తోంది. బీసీ ఓటు బ్యాంక్ కోసం టీడీపీ ఉంది. కాపులు అయితే అల్టిమేట్గానే 2019లో జనసేనకు ఓట్లు వేశారని అంటున్నారు. సొంతంగా పోటీ పవన్ సీఎం అంటేనే ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయని, ఇప్పుడు పొత్తులు చంద్రబాబు సీఎం అంటే ఆ సెక్షన్ ఓట్లు తగ్గుతాయా లేక అలాగే ఉంటాయా అన్నది చర్చగా ఉంది అంటున్నారు. ఇక టీడీపీకి గతసారి అర్బన్ ఓటింగ్ బాగానే పడింది, రూరల్ ఓటింగ్ తగ్గింది. గతంలో అర్బన్ ఓటింగ్లో కొంత శాతం వైసీపీ తీసుకుంది. ఈసారి అర్బన్ ఓటింగ్లో వైసీపీ వాటా ఎంత అన్నది చూడాలి. అలాగే రూరల్ ఓటింగ్లో వైసీపీ గట్టిపట్టు కొనసాగుతోంది, అందులో టీడీపీ వాటా ఎంత అన్నది చూడాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే 50 నుంచి ఆ పైన ఓట్ల శాతం దక్కుతుందని, గెలుపు ఖాయమని ఆ రెండు పార్టీలు అంటున్నాయి. అయితే జనసేన, టీడీపీ కలిసినా కూడా వారికి అందనంత ఓట్ షేర్ తమకే ఉందని, ఈసారి 60% ఓట్ షేర్ తమదే అని వైసీపీ ధీమాగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎవరి ఓట్ షేర్ నికరంగా ఎంత ఉందో అన్నది రానున్న ఎన్నికల నెలలు నిర్ణయించాలని అంటున్నారు.